హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మాయూరి హాబ్ నేను మీ శ్రీనివాస్ విందు భోజనమైన ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్ళిన బిర్యానీ ఫుల్గా లాగించేసిన తర్వాత కూడా ఏదో వెళ్తుంటుంది అప్పుడు గుర్తొస్తుంది అబ్బా కిల్లి ఉంటే బాగుండు కదా కిల్లి వేసుకున్నాక మనం భోజనం కంప్లీట్ అయిందని ఫీలింగ్తో పాటు ఫుల్ ఖుషీ అవుతాం అలాంటి మిఠాయికిల్ని మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలోకి ఎంటర్ అవ్వే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా తదుపరి వీడియోస్ అన్నీ మీ వాళ్ళపై ప్రత్యక్షమవుతాయి ముందుగా కిల్లీకి తమలపాకులు తీసుకొని వాటిని నీటితో కడుక్కొని పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్నాక తమలపాకున్న కాడల్ని కట్ చేసుకోవాలి అలాగే ఒకవైపుగా ఆకుని ఈ వీడియో లో చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఫ్రేమ్లో నేను ఆకుల్ని ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా అలా ఎన్ని కిల్లులు కావాలి అన్ని ఆకుల్ని కట్ చేసుకొని పెట్టుకోండి మనకి బయట షాపులు అయితే ఆకుల యొక్క కొనలను కూడా కట్ చేస్తారు ఇలా కట్ చేస్తే కట్ చేయండి లేకపోతే పెద్ద అవసరం కూడా లేదు ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఆకుల్ని మనం తిరిగి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక్క పలుకు తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద మనం నలగొట్టుకోవాలి లేదు అంటే చిన్న చిన్న ఒక్కలు వస్తాయి అవైనా ఓకే ఇక్కడ మనం ఒక్కని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకుంటున్నాం ఇప్పుడు ఈ తమలపాకు ఆకులకి సున్నం రాసుకోండి సున్నం మరీ ఎక్కువ రాసుకోవద్దు ఎందుకంటే నాలుగు పొక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా సున్నాన్ని రాసుకొని ఉంచుకోండి ఇప్పుడు మనం ఒక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం కదా ఈ ఒక్కల్ని ఆకుల్లోకి వేసుకోవాలి ఇప్పుడు యాలక్కాయలు తీసుకొని నుంచి గింజలు సపరేట్ చేసుకోవాలి మేము ముందుగానే గింజలు సపరేట్ చేసుకున్నాము ఈ గింజల్ని రెండు రెండు చొప్పున ఆకుల్లోకి వేసుకోవాలి ఈ కిల్లులోకి కొంచెం ఘాటు కూడా తెలియాలి అందుకని ఇక్కడ లవంగం యూజ్ చేస్తున్నాం ఒక్కొక్క లవంగం చొప్పున వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సోప్ని ఈ కిల్లిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిఠాయి కిళ్ళలోకి మనం డేట్స్ తీసుకోవాలి ఈ డేట్స్ వల్ల కిల్లికి స్వీట్నెస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇక్కడ మేము బాదం జీడిపప్పు అలాగే దోసపప్పు యూస్ చేస్తున్నాము వీటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోండి ఇది టూటీ ఫ్రూటీ మంచి కలర్ఫుల్గా కనబడుతుంది రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కదా ఇప్పుడు షుగర్ కోటెడ్ ఫెన్నల్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి ఇవి మంచి టేస్ట్ ఉంటే అందరూ ఇష్టపడతారు అండ్ మంచి కలర్ఫుల్ అట్రాక్షన్ కూడా ఉంటుంది అలాగే మన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అవి బాగా సన్నగా తరుక్కోవాలి ఆ తరుక్కున్న కొబ్బరిని ఇప్పుడు ఈ కిల్లీలో వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా పటికీ బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇది మరింత స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగా మనం కిల్లీని ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే కిల్లీని చాలామంది చాలా రకాలుగా ఫోల్డ్ చేస్తూ ఉంటారు కొంతమంది ట్రయాంగుల్గా ఫోల్డ్ చేస్తుంటారు కొంతమంది రోల్ కింద ఫోల్డ్ చేస్తుంటారు కొంతమంది ఫ్లవర్ షేప్లో ఫోల్డ్ చేస్తుంటారు ఇలా ఎవరికి నచ్చిన విధంగా కిల్లీని ఆ షేప్లో ఫోల్డ్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏం చేస్తుంటారంటే పేపర్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని కోన్ షేప్లో మడత పెట్టుకుంటారు ఇలా కోన్ షేప్లో పేపర్ని మడత పెట్టిన తర్వాత మనం తయారు చేసుకున్న కిల్లిని ఈ పేపర్ కోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు టూత్పిక్ తీసుకొని దానికో చెర్రీ పెట్టుకొని దానికి ఈ వీడియో ఫ్రేమ్లో చూపిస్తున్న విధంగా కిళ్ళలోకి గుచ్చుకోవాలి కొంతమంది కిల్లీని కొంచెం ఘాటుగా స్పైసీగా తినాలనుకుంటారు అలాంటి వారు చెర్రీ ప్లేస్లో లవంగాన్ని యాడ్ చేసుకోండి మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు లేదో మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్గా భోజనం పెట్టేసిన తర్వాత ఈ కిల్లీ ఇచ్చి చూడండి వాళ్ళకి సంతృప్తిగా భోజనం తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మిఠాయి కిల్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు మీ ఇంట్లో కిల్లి తయారు చేసి అది ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాకు తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్